చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. చూడండి, చిక్కుడుకాయలు తీసుకున్నాను, వాటిలోకి 2 టమాటాలు తీసుకున్నాను పెద్దవి, ఒలిచి పెట్టుకున్నానండి నీట్గా. ఏమన్నా పుచ్చులు అట్లా ఉంటే కనుక జాగ్రత్తగా చూసి చేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు పైకి బాగానే కనిపిస్తాయి, లోపల ఏమన్నా ఉంటాయి. ఆ 2 టమాటాలు కట్ చేసింటే చూడండి, 1 కప్పు అయినాయి. ధనియాల పొడి, కారము, పసుపు, ఉప్పేనండి వీటిలో వేసేది, ఇంతకు మించిన మసాలాలు ఏం వేయను. టమాటాలతో చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. కడాయిలో చిక్కుడుకాయలు కొంచెం ముదురుగా కనిపించింటే నేను కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్లో టమాటాలు వేసినాను చూడండి, ఇవి బాగా కలుపుకోవాలి. నిజంగా చాలా టేస్ట్ బాగుంటుందండి చిక్కుడుకాయ. దీంట్లో ఉల్లిపాయ అట్లా ఏం వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా ఏం వేయలేదు. ఒట్టి టమాటాలతోనే ఈ టేస్ట్ బాగా వస్తుంది చిక్కుడుకాయకి. నీళ్ళు కూడా వేయనవసరం లేదండి, ఈ టమాటా గుజ్జుతోనే కూర బాగా ఉడికిపోతుంది చిక్కుడుకాయ. పసుపు వేసుకున్నాను, కలుపుతున్నా. చూడండి బాగా మగ్గుతున్నాయి. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేస్తున్నాను కుక్కర్లో. తగినంత ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేసినానండి, ఎక్కువ వేసుకోకూడదండి చిక్కుడుకాయ కూరలో కారము. ధనియాల పొడి వేస్తున్నాను, 1 స్పూనేనండి వేసింది ధనియాల పొడి. చూడండి టమాటా గుజ్జు ఎంత బాగుందో కింద. ఈ రసంతోనే ఉడికిపోతాయి చిక్కుడుకాయ ముక్కలు, బాగా మెత్తగా ఉడికిపోతాయి. రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి వీటిలోకి బాగుంటుందండి, గుజ్జు కూడా బాగా వస్తుంది. ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నానండి, 1-2 విజిల్ వస్తే సరిపోతుందండి కూర, రెడీ అయిపోతుంది. రెండు విజిల్లకే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఆఫ్ చేసేసుకోవాలి. పక్కన ఇట్లా గిన్నెలో కాచుకుంటానండి నేను పాలు, పెరుగు బాగుంటుందని ఇట్లా అలాంటి గిన్నెలో కాచి పెట్టుకుంటాను. చూడండి ఉడికిపోయింది. పైన కూడా చూడండి ఇంకా ఎంత వాటర్ ఉందో. చూడండి ఎంత బాగుందో, బాగా ఉడికిపోయినాయి చూడండి గింజలు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీడియోస్ ఎలా ఉన్నాయో పెట్టండి కామెంట్స్లో, లైక్ అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని.